ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా భవిష్యత్తులో ఈ విధంగా ఉంటుందో లేదో అనుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అందరికీ తెలిసిన విషయమే ఒక అప్రతిహత విజయం అని చెప్పాలి అంత భారీ మెజార్టీ భారీ స్థానాలు గెలుచుకోవడం అనేది అయితే కానీ అంటే ఏదంటారు కదా ఎక్కువగా ఉండడం కూడా పెరుగుట విరుగుడు కొరకే అని ప్రస్తుతం ఆ పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో పరిస్థితి చూస్తూ ఉంటే ఆ విధంగానే ఉంది అనేది ఎందుకంటే అధికార పక్షంలో ఉంది వైఎస్ఆర్సీపీ అయితే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా సున్నితమైన అంశం చాలా కీలకమైన అంశం ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇక్కడ ప్రోటోకాల్ వివాదం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు తెచ్చిపెట్టే వరకు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే సమన్వయం కొరవడం ఎమ్మెల్యేలు లేదంటే మంత్రులు ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న లేదంటే నాలుగైదు సార్లు ఆరు ఏడు సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఇంకా ఎమ్మెల్యేలుగానే ఉండడం ఒకసారి రెండుసార్లు గెలిచిన వాళ్ళు మంత్రులు అయిపోవడం ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలు సీనియర్లు ఎమ్మెల్యేల్లో ఉన్నవాళ్ళు సీనియర్లుగా ఉన్నారు మంత్రుల్లో ఉన్నవాళ్ళు జూనియర్లుగా ఉన్నారు కానీ ప్రోటోకాల్ ప్రకారం మంత్రి మాట ఎమ్మెల్యే వినాలి ఆ మంత్రి దగ్గర ఈ ఎమ్మెల్యే చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి అంటే అందరిలో కట్టుకుని నిలబడతారని కాదు కానీ ఆ పరిస్థితి ఉంది అనేది అది ఒక అసంతృప్తి జ్వాలను రగిల్చి అది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది తెచ్చిపెడుతుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది ఓకే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ వర్క్ ఏదో ఒకటి ఇంకా అంటే సామాజిక సమీకరణాలు ఏంటనేది అవన్నీ చేసి ఆలోచించి తీసుకున్నారు ఏంటి ఇవన్నీ పక్కన పెడితే కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కొన్ని కొన్ని జిల్లాల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన నాయకుడికి మంత్రి పదవి ఇచ్చారు ఇదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పని చేయించుకోవాలన్నా సరే ఆ జూనియర్ ఎమ్మెల్యే మంత్రి దగ్గరికి వెళ్ళి అదే ఎమ్మెల్యే మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళు వాళ్ళ చుట్టూ తిరగడం పదే పదే ఇబ్బందులు ఎదుర్కోవడం ఇదే అయిపోతుందంట దీంతో కొంతమంది ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అన్నట్టుగా కూడా కొన్ని నియోజకవర్గాలు కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఉంది వాళ్ళకి వాళ్ళకి పడట్లేదు ఆ మంత్రి వస్తుంటే ఈ ఎమ్మెల్యే సైడ్ అయిపోవడం కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనలేకపోవడం ఇంకా మంత్రి వచ్చినప్పుడు నేను ఎందుకు లేని నాకేం వాల్యూ ఉంటుంది అని చెప్పి దూరంగా ఉండడం లేదంటే నేను ఇంత సీనియర్ని ఆ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నుంచోవడం అవసరమా వెనకాల ఉన్న దూరంగా ఉండడం అవసరమా అనే రకరకాల ఆలోచనల నేపథ్యంలో దూరం అవుతున్నారు అంటే దీనికి కూడా ఒక రీజన్ కనిపిస్తుంది సీనియర్ ఎం ఎమ్మెల్యేలు పేరుకే సీనియర్లుగా ఉన్నారు వాళ్ళు చెబితే కనీసం ఒక చిన్న ఉద్యోగిని ట్రాన్స్ఫర్ కూడా చేయించలేకపోతున్నారు అనేది కూడా వాళ్ళల్లో ఒక గిల్టీ ఫీలింగ్ లోపల ఇది ఎమ్మెల్యేలకి ఇబ్బందులుగా మారుతున్నాయి ఎమ్మెల్యేలకి మంత్రులకి మధ్య ఈ గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో అది అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెడుతోంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నుంచి కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదంట ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అవి వెళ్ళట్లేదు అవి ఆయన పట్టించుకోవట్లేదు అనే విమర్శలు కూడా లేకపోలేదు మరి ఇది నిజంగా ఈ ఈక్వేషన్ మేరకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవ్వాల్సిన సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎవరికి దక్కాల్సిన పదాలు వాళ్ళ దక్కేసిని అది కూడా రెండున్నర మళ్ళీ పదవులు పా మారతాయి మంత్రి పదవులు అప్పుడు ఏమన్నా ఈ సీనియర్లకు అవకాశం ఇస్తారా ముందు జూనియర్లకు ఇచ్చేసి సెకండ్ సీనియర్లకి అవకాశం ఇస్తారా అని వేచి చూసే ద్వారా కూడా చాలామంది ఉన్నారు ఒకవేళ అలా జరగకపోతే అప్పుడు మరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఏం జరుగుద్దా ఏంటనే టెన్షన్ అదే నేపథ్యంలో అసంతృప్తి రాగం రోజు రోజుకి చాప కింద నీరులాగా విస్తరించడం ఫైనల్గా మంత్రుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు పడుతున్నారు భవిష్యత్తులో కూడా ఇంక ఇబ్బందులు పెరుగుతాయి ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతాయి అనేది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట